వెల్కమ్ స్పోకన్ ఇంగ్లీష్ పార్ట్ 54లో మనము మన సంభాషణలో హ్యావ్ గాట్ టు హ్యాస్ గాట్ టులను ఏ సందర్భంలో మన సంభాషణలో ఉపయోగించాలో తెలుసుకుందాం. చూడండి, హ్యావ్ గాట్ టును మనము ఈ పని చేయాల్సి ఉంది అని వివరించేటువంటి సందర్భంలో ఈ హ్యావ్ గాట్ టును మనము ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు మీ పేరెంట్స్ చెన్నై వెళ్ళారు, ఈరోజు సాయంత్రం వస్తున్నారన్నమాట ట్రైన్లో. మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్కి పోవాల్సి ఉంది. ఆ విషయాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఐ హ్యావ్ గాట్ టు గో టు రైల్వే స్టేషన్ టు రిసీవ్ మై పేరెంట్స్. ఐ హ్యావ్ గాట్ టు గో టు రైల్వే స్టేషన్ టు రిసీవ్ మై పేరెంట్స్. నేను రైల్వే స్టేషన్కు వెళ్ళాల్సి ఉంది మా పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి. తర్వాత, వారు ఎక్కువ స్మోక్ చేస్తారు మీ ఫ్రెండ్స్, వారు స్మోకింగ్ను వెంటనే వదిలాల్సి ఉంది అని మీరు వివరించాలనుకోండి. దే హ్యావ్ గాట్ టు అవాయిడ్ స్మోకింగ్. వారు పొగ తాగడాన్ని వదిలిపెట్టాల్సి ఉంది, బికాస్ స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్. తర్వాత, యూ హ్యావ్ గాట్ టు గో టు మార్కెట్ నౌ. మీరు మీ ఫ్రెండ్ చెప్తున్నారు మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్లాల్సి ఉంది. యూ హ్యావ్ గాట్ టు గో టు మార్కెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్. తర్వాత, నేను డబ్బులు చెల్లించాల్సి ఉంది అని మీరు చెప్పాలనుకోండి. ఐ హ్యావ్ గాట్ టు పే మనీ. నేను డబ్బులు చెల్లించాల్సి ఉంది. వారు పని ప్రారంభించాల్సి ఉంది. దే హ్యావ్ గాట్ టు స్టార్ట్ వర్క్. వారు పని ప్రారంభించాల్సి ఉంది. ఐ హ్యావ్ గాట్ టు ఫినిష్ మై వర్క్. నేను నా పనిని పూర్తి చేయాల్సి ఉంది. ఐ హ్యావ్ గాట్ టు ఫినిష్ మై వర్క్. నేను నా పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ విధంగా మనము ఐ వి యు దే సబ్జెక్టుగా ఉన్నప్పుడు హ్యావ్ గాట్ టును ఉపయోగిస్తాం. హీ షీ సబ్జెక్టుగా ఉన్నప్పుడు మనము హ్యాస్ గాట్ టుని ఉపయోగించవచ్చు అన్నమాట. అతను పరీక్ష రాయాల్సి ఉంది. హీ హ్యాస్ గాట్ టు రైట్ హిస్ ఎగ్జామ్. అతడు అతని పరీక్షను రాయాల్సి ఉంది. తర్వాత, ఆమె వంట వండాల్సి ఉంది అని చెప్పాలనుకోండి. షీ హ్యాస్ గాట్ టు కుక్ ఫుడ్. అతడు డాక్టర్ను సంప్రదించాల్సి ఉంది, ఎందుకంటే అతనికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి. కాబట్టి మీరు ఆ విషయాన్ని ఏ విధంగా సంబోధిస్తారు? హీ హ్యాస్ గాట్ టు కన్సల్ట్ ద డాక్టర్. డాక్టర్ను వారు అతను సంప్రదించాల్సి ఉంది. ఆమె వారిని ఆహ్వానించాల్సి ఉంది బర్త్డే ఫంక్షన్కు. షీ హ్యాస్ గాట్ టు ఇన్వైట్ దెమ్. ఆమె వారిని ఆహ్వానించాల్సి ఉంది. తర్వాత, మనము ఆమెను
ఆహ్వానించాల్సింది. వి హావ్ గాట్ టు ఇన్వైట్ హర్. వి హావ్ గాట్ టు ఇన్వైట్ హర్. మీరు క్రికెట్ ఆడాల్సింది. యు హావ్ గాట్ టు ప్లే క్రికెట్. యు హావ్ గాట్ టు ప్లే క్రికెట్. చూడండి, ఈ విధంగా హ్యావ్ గాట్ టు పక్కన హ్యాస్ గాట్ టు పక్కన మనము వి వన్ ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. వి వన్ అంటే వర్బ్ వన్ అనమాట, ప్రజెంట్ టెన్స్ వర్బ్. ఈ హ్యావ్ గాట్ టు హ్యాస్ గాట్ టు మనము మన సంభాషణలో ఈ విధంగా చేయాల్సి ఉంది అని వివరించేటప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం ఉపయోగించి మనం సంభాషించవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.